చెల్లె స్పందన ఏం పని చేస్తావు సాఫ్ట్‌వేర్ వసి నువ్వు జేడేసుకున్నాడు మర్చిపోయినా చెల్లె ఫ్యాషన్ అక్క ఇది ఫ్యాషనా ఓ ఏమని సెంటల్ రాంగ పిల్ల పాపను ఇంతకన్నా మార్చున్నావు మరి ఇది ఇది ఏడ నేర్చుకున్నారు దాన్ని ఊరికే ఇట్లా కాళ్ళు చేతులు కలపడం అక్క నేర్చుకోవడం ఏం లేదు పాటని బట్టి మనకు స్టెప్ వచ్చేస్తుంటది అన్నమాట బతుకమ్మ అంటే ఏంటి నీకు ఏం తెలుసు బతుకమ్మ గురించి బతుకమ్మ అంటే అన్ని పూలు కలిపి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేదాన్ని తెలుసక్క బతుకమ్మ అంటే అన్ని పూలతోటి మంచిగా చక్కగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని తెలుసంటుంది చెల్లే అమ్మ ఏమని ఏం నడుస్తుంది నీ తాట గౌరమ్మ పంపకం గౌరమ్మ పంపకం గౌరమ్మ పంపకం అంటే చిన్నదే చేస్తారు కదమ్మ గౌరమ్మ అవును గౌరమ్మ ప్రసాదం రెండు ఇస్తాం అంటే బతుకమ్మని ఏజ్ చేసి అచ్చే అవును పసుపొట్టు వాయిన మిచ్చుకుంటున్నా వాయిన మిచ్చుకుంటున్నా వాయిన మిచ్చుకుంటున్నా మళ్ళా కుంకుమ గిట్ల లేదక్క కుంకుమ అయిపోయింది పెట్టిన అయిపోయింది పెట్టు ఫస్టే మేన్ ఫస్టే మేన్ గౌరమ్మకి వాయిన మిచ్చుకుంటున్నా నేను కొంచెం అంత తీసుకుంటా అయ్యో కొంచెంనా ప్రసాదం గిట్ల పెట్టిండు నాకు సత్తుముద్ద పెసరపిండి తోడి చేసింది అన్నమాట ఎట్లా చేసినవక్క ఇది ప్రసాదమా మినపప్పు పొడి వేంచి పొడి చేసుడు అంతే మినపదా పెసరది కాదా పెసరది కాదు మినపప్పు పెసరు సున్నుండ 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 చేస్తాము దీన్ని చమిలి చిమిలి అంటాము చమిలి చిమిలి అని ప్రసాదం అంటాం చిమిలి ప్రసాదమా మంచిగున్నది పేరు పేరు బాగున్నదా ఐదు రకాల ప్రసాదాలు చేస్తాము పల్లీలతో చేస్తాము పెసర్లతోని మినుములతోని శనగలతోని అన్నిటితో చేసి పంచుకుంటాం ఇక్కడికి తీసుకొని వచ్చి ఇదే పెద్ద బతుకమ్మ అనని మాకు చద్దుల బతుకమ్మ అని ఇంట్లో తొమ్మిది రకాల చద్దులు వేసి గౌరమ్మకు నైవేద్యం చేస్తాం ఇంట్లో పులిహోర పెరుగన్నం శనగపొడి చద్ది వేస్తాము పెసరపొడి చద్ది వేస్తాము మినపపొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి నిమ్మకాయ బెల్లపన్నం తొమ్మిది రకాలు చేసి గౌరమ్మకు నైవేద్యం చేస్తాము చేసి ముత్తేదకు భోజనం పెట్టుకొని వాయనం ఇచ్చుకుంటాం ఇంటి దగ్గర తర్వాత ఆ బతుకమ్మ తీసుకొని వచ్చి ఇక్కడ నీళ్ళల్లో మూడు ప్రదక్షిణాలు చేసి నిమజ్జనం చేసి ఈ వాయనం పంచుకుంటాం కొంచెం అందరం ప్రతి సంవత్సరం వచ్చేది అమ్మవారి సంవత్సరానికి ఒకసారి పండగ కదా చేసుకుంటాం చేసి పెడతాం మీకు కూడా పులిహోర వండుకున్నాం ఇంట్లో నేను వండినా అయితే పులిహోర నేను ఇంట్లో పులిహోర ఒక్కటే వండినా మమ్మీ మిగతా అని చేసింది మమ్మీ ఇక్కడ ఉంది పులిహోర దీక్షిత నిజమే చెప్పిందంట మనం ఒకసారి ఎంట కోదాం పోయేస్తా దీక్షిత